హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకు వామన్నం తయారు చేయ విధానం చూపిస్తున్నాను. అలాగే వాము ఉపయోగాలు కూడా చెప్తాను. అలాగే వామన్నానికి కావలసిన పదార్థాలు: ఒక కప్పు అన్నం, అలాగే వాము, ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, ఎండుమిరపకాయలు, కచ్చా పచ్చగా దంచిన తెల్లబాయలు, అలాగే కరివేపాకు. ఇవన్నీ మనకి వామన్నానికి కావలసిన పదార్థాలు. ఇప్పుడు మనం వామన్నం తయారు చేయ విధానం చూద్దాము. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించాను. అలాగే దీంట్లో తగినంత ఆయిల్, ఆయిల్ అనేది కాగిన తర్వాత తిరగమాత పెట్టుకుందాము. మనకిక్కడ ఆయిల్ అనేది కాగిందండి. దీంట్లో ఎండుమిరపకాయలు, తెల్లబాయి, అలాగే ఈ తిరగమాత దినుసులు, అలాగే ఒక అర స్పూన్ వాము తీసుకున్నానండి. చూడండి, ఇది బాగా వేయించుదాం. అలాగే దీంట్లో కరివేపాకు. ఈ వామన్నం అనేది మన హెల్త్ చాలా మంచిదండి. వాము ఉపయోగాలు ఏందో కూడా చూద్దాము. ముందుగా మనం దీంట్లో ఇంకా అన్నం వేసుకుందాం. తిరగమాత కూడా మనకి వేగిందండి. అలాగే ఇప్పుడే మనం తగినంత సాల్ట్ కూడా దీంట్లో వేసుకుందామండి. ఇదంతా బాగా కలపాలి. ఈ తిరగమాత అంతా అన్నానికి పట్టేటట్టు మంటని మీడియంలో పెట్టుకొని తిప్పాలి. బాగా జలుబుగా ఉన్నప్పుడు కూడా ఈ వేడివేడిగా కొంచెం వామన్నం అనేది చేసుకొని తింటే మీకు చాలా రిలీఫ్గా ఉంటుందండి. అలాగే ఇది బాలింతలకు కూడా పెడతారు ఈ వామన్నం అనేది. అలాగే చిన్నపిల్లలకు కూడా వామ అనేది ఇవ్వడము వాళ్ళకి చాలా మంచిది. కడుపు నొప్పి, ఇలా అరుగుదల లేకుండా ఉండడం పిల్లలకి ఉంటుంది. అలాంటప్పుడు పిల్లలకు కూడా వామ అనేది కషాయం లాగా ఇవ్వచ్చు, లేదా ఇలా అన్నం చేసైనా ఇవ్వచ్చు. అలాగే జలుబు, దగ్గు ఇవన్నీ తగ్గుతాయండి వామ వల్ల. అలాగే మిరియాలు వాము వేయించి సమానంగా తీసుకొని, మిరియాలు వాము రెండు సమానంగా తీసుకొని వాటిని వేయించి కషాయం లాగా తాగితే ఆడవాళ్ళకి నెలసరి సమస్యలు తగ్గుతాయండి. అలాగే పిల్లలకైతే నుళ్ళు పురుగుల సమస్యలు తగ్గుతాయి. వాము వల్ల మనకి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. చూడండి, అంతా బాగా కలిసిపోయింది. మనకి వామన్నం రెడీ అయిపోయింది. నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటానండి. నేను ఇక్కడ వామన్నాన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసానండి. మనకిక్కడ వామన్నం రెడీ అయిపోయింది.